నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్లే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏవి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. మనకు సమ్మర్, వింటరు, రైనీ సీజన్స్ ఇట్లా సీజన్స్ ఉంటాయి కదా, ఈ వేణుస్వామి లాంటి వాళ్ళకి వేరే సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్ ఏంటి అంటే ఎలక్షన్ సీజను, క్రికెట్ సీజను, సెలబ్రిటీస్ మ్యారేజెస్ సీజను ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అందుకే సెలబ్రిటీస్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకుంటారు అని చెప్పి వీళ్ళు జాతకాలు చెప్తుంటారు. అయితే ఆడ లేదంటే మగ, అయితే కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారు. సమంత నాగ చైతన్య విడిపోతే వేణుస్వామి చెప్పింది నిజమైంది అని చెప్పి బుర్రలో కొంచెం కూడా గుజ్జులేని యూట్యూబ్ ఛానళ్ళు మోసేసాయి ఇతన్ని. ఇతను ఎంత ఫేకో చెప్పడానికి రామ్ చరణ్ ఉపాసన పిల్లల గురించి మాట్లాడిన మాటలు చాలు. సహజ సిద్ధమైనటువంటి కష్టం, అద్దె గర్భం తీసుకుంటారు కదా, సరోగసి అయిపోయింది. సో ఇవన్నీ కామన్ అయిపోయినాయి, సహజ సిద్ధంగా అయితే కష్టం. గైనకాలజిస్టుల కంటే కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి ఇతను చెప్పినట్లు జరిగిందా? ఉపాసన సహజ గర్భం ద్వారానే పండంటి పాపాయికి జన్మనిచ్చారు కదా. నేను చెప్పేది ఏమీ నిజాలు కాదు, నన్ను నమ్మకండి. ఆ తర్వాత కూడా ఇతనికి బుద్ధి రాలేదు. అరే నేను గతంలో ఇలా చెప్పాను కదా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ అదే నోటుతో రామ్ చరణ్ ఉపాసన పాపల జాతకం ఇది అని చెప్పి ఇంకో వీడియో రిలీజ్ చేశాడు. చిరంజీవి గారి మనమరాలు మరియు రామ్ చరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఇతనికి కావాల్సింది సెలబ్రిటీసు లేదా పెద్ద పెద్ద స్టార్స్కి సంబంధించిన ఆ జీవితాలు మాత్రమే, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తేనే జనం చూస్తారు కాబట్టి ఇతను వాళ్ళని చూసి మార్కెట్ చేసుకుంటాడు. వేణుస్వామి ప్రభాస్ గురించి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూపించుకోవాల్సిందే. ప్రభాస్తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు వాళ్ళ జాతకాలు చూపించుకోవాలన్నా? ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం, ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాము. అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చి. ఈయన ప్రభాస్ గురించి ఇంకో మాట అన్నాడు, అది కూడా చూడండి ఒకసారి. సినిమా ఇండస్ట్రీలో జాతకాలు నమ్ముతారు అందరూ, ఒక్క ప్రభాస్ తప్ప అందరు నమ్ముతారు, ప్రభాస్ ఒక్కడే నమ్మడు, వెరీ క్లియర్. సో వేణుస్వామిలోరు సమస్య ఏంటి అంటే ప్రభాసు జాతకాల్ని నమ్మకపోవడం. తన టాలెంట్నో స్క్రిప్ట్లో ఉండే కంటెంట్నో నమ్ముకోవడమో ఈయనకు నచ్చదు కాబట్టి సింపుల్గా ప్రభాస్ పని అయిపోయింది అని చెప్పి అనేస్తాడు. అంటే అయితే ఆడ లేదంటే మగలాగా అనమాట. పొరపాటున ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయితే వేణుస్వామిని తిరోగమన మీడియా అంటే సో కాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళు హీరోన్ చేసేస్తాయి. ఇతని జ్యోతిష్యాన్ని ప్రభాస్ సీరియస్గా పట్టించుకోకపోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి ప్రభాస్తో సినిమాలు తీయడం మానుకునే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా ఉంటారు కదా. ఇతను ఎప్పుడైనా సరే ఒక అప్కమింగ్ హీరో గురించి చెప్పడం చూసామా? పోనీ ప్రభాస్ ఈశ్వర్ మూవీ వచ్చినప్పుడు ఈ హీరో ఏదో ఒక రోజు బాలీవుడ్ స్థాయికి ఎదుగుతాడు అని చెప్పి అప్పట్లో ఈ వేణుస్వామి చెప్పిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఏ హీరోని కూడా ఇతను పట్టించుకోడు. ఎందుకు అంటే వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరు చూడరు, ఇతనికి ఏ లాభమూ లేదు, ఇతను ఫేమస్ అవ్వడు కాబట్టి. అందుకే రాజమౌళి ప్రభాస్వి మాత్రమే టాలీవుడ్లో విచిత్రమైన జాతకాలు అంటాడు. ఏదో టాలీవుడ్లో ఉండే అందరి జాతకాలు ఇతను వడబోసేసినట్టు. ఇంకా ఎలక్షన్స్ టైంలో అయితే ఈ వేణుస్వామికి ఇట్లాంటి వాళ్ళ మీద పడి నడిచే ఛానల్కి ఫుల్ డిమాండ్. తెలంగాణ ఎలక్షన్స్ గురించి ఇతని ప్రిడిక్షన్స్ ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేమి కనిపించడం లేదు, అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించదు. కాకపోతే రేవంత్ రెడ్డి జాతకంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను కేసీఆర్ ఖచ్చితంగా మూడోసారి గెలుస్తాడు అని చెప్పి బోర్డ్ ఎంతమంది జ్యోతిష్యాలు చెప్పారు. ఖచ్చితంగా ఆయన ఈసారి మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా అతి త్వరలో చేస్తారు. మరి వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు, అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి వాళ్ళను పరాన్న జీవులు అంటారు, అంటే కష్టపడకుండా ఈజీగా మనీ రావాలి. వీళ్ళకు ఎలా మనీ వస్తుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. సినిమా సెలబ్రిటీలకు, పొలిటీషియన్లకు ఈ వేణుస్వామి లాంటి జాతకాలు చెప్పే వాళ్ళతో ఏంటి పని? వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళంతా? ఇతనికి ఏమీ తెలియదు అనే విషయమో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఇతను ప్రభాస్ జాతకం గురించి చెప్పాడు, ప్రభాస్కి ఆ తర్వాత ఫ్లాపులు వచ్చాయి, ఇతను చెప్పినట్లే సమంత నాగ చైతన్య విడిపోయారు. సో
ఇతనితో మన జాతకం చూయించుకుంటే మనకు మంచి జరగచ్చు, పరిహారం ఏదైనా చేసుకోవచ్చు అని నమ్మి గుడ్డిగా ఇతని దగ్గరికి చాలామంది సెలబ్రిటీస్ వెళ్తుంటారు. సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఇతని ప్రధాన పని. సో ఇలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని డబ్బాలోకి 10 రాళ్ళు వేస్తే 1 రాయైనా పడుతుంది కదా, ఆ 1 రాయినే పదే పదే చూపించి మార్కెట్ చేసుకుంటారనమాట. ఇన్ని చెప్పే వేణుస్వామి అసలు ప్రొఫెషన్ వేరే, జాతకాలు అనేది ఆయన సైడ్ బిజినెస్ మాత్రమే. ఆ ప్రొఫెషన్ గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు చూడండి. మీకు పబ్బుంది కదా, పబ్బుంది పబ్బుంది పబ్బుంది. ఇలాంటి వాళ్ళలో ఒక్క వేణుస్వామి లేడు. జనం జీవితాలు ఒక్క ముక్క మార్చకపోయినా అజ్ఞానంలోకి మూఢనమ్మకాల్లోకి నడిపించే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఈమె ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఎవరితో అయినా విడిపోవాలి అనుకుంటే పెన్ అండ్ వాచెస్ ఇచ్చేయండి, తప్పకుండా విడిపోతుంది. గడియారం ఎప్పటికైనా ఆగిపోతుంది, దాని బ్యాటరీ ఆగిపోతుంది, అంటే ఆ లైఫ్ ఆగుతుంది అనే దానికి ఎవరు రాత ఆగిపోతుంది. పెన్ను వాచ్ అనేవి వస్తువులు, చాలా వస్తువులు ఉంటాయి, వాటికి మనుషుల మధ్య సంబంధాలు తెగిపోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇంకొక ఆయన అయితే మొన్న జరిగిన వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోతుంది, ఇండియా పక్కాగా గెలుస్తుంది అని చెప్పి జోషన్ చెప్పాడు. కెప్టెన్ గా అతను ఉండి అతను జాతరించే కుజుడు నీచ స్థానంలో ఉండడం చేత చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న డిసిషన్స్ వలన్ని వాళ్ళు ఓడిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఖచ్చితంగా మన భారత్ నెగ్గుతారండి. ఆయన పేరు జ్యోతిష్యరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. ఇండియా ఓడిపోయాక నా జ్యోతిష్యం తప్పు అని చెప్పి అతను చెప్పలేదు, జనాన్ని నిస్సిగ్గుగా తప్పుదారి పట్టించిన ఆ ఛానల్ కూడా చెప్పలేదు. నిజంగా వేణుస్వామికి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరికైనా కానీ భవిష్యత్తును ఊహించి చెప్పే శక్తే ఉంటే బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగడానికంటే ముందు ఒక్క మాట చెప్పాలి కదా, హెచ్చరించాలి కదా. 100 మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా రైల్వే వాళ్ళు. భూకంపాలు జరిగే ముందు కానీ, తుఫాన్లు వచ్చే ముందు కానీ, యాక్సిడెంట్లు జరిగే ముందు కానీ, పెద్ద పెద్ద చోరీలు జరిగే ముందు కానీ ఎందుకు చెప్పరు వీళ్ళు? అప్పుడు కదా చెప్పాల్సింది. అంతెందుకు, కోవిడ్ వస్తోంది, ప్రపంచం అంతా స్తంభించిపోతుంది అని చెప్పి ఒక్క జ్యోతిష్యుడైనా, ఒక్క ఫకీరైనా, ఒక్క పాస్టర్ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే చెప్పారా ఎవరైనా? అస్సలు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అట్లా నిజంగా చెప్తే, అలాంటి ఉపద్రవాలు వచ్చే ముందు నిజంగా చెప్తే అది సమాజానికి ఉపయోగపడినట్టు. మన ప్రధానమంత్రి గారిని ఆయన ఆరోగ్యానికి సీరియస్ సెట్ బ్యాక్స్ వస్తాయి ఆయనకి అని అన్నారు. ఎవరిని వదలలేదండి, మన ప్రధానమంత్రి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రుల దాకా బతికిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని వదలట్లేదు. ప్రధానమంత్రిని కలిసారని అబద్ధం చెప్తే అట్లాగే ఒరిజినల్ ఫోటో ఎవరైతే ప్రధాని కలిసిన సర్వానంద్ సోనోవాల్ అనే సోనోవాల్ అనే వ్యక్తి ప్రధాని కలిసిన ఒరిజినల్ ఫోటో కూడా నా దగ్గర కూడా ఉంది. ఈ 2 ఫోటోల్ని దగ్గర చూసి కలిసి చూసినట్లయితే అది మార్పింగ్ అనే డౌట్ క్లియర్ గా నాకు వచ్చింది. ఈ వచ్చిన న్యూస్ కీపింగ్ వచ్చిన వార్తలు నిజమా కాదా అని చెక్ చేయమని చెప్పి నేను ప్రధానమంత్రి ఆఫీస్ ఆర్టీఏ ద్వారా పెడితే లేదు, ఇటువంటి మీటింగ్ జరగలేదు అని చెప్పి నా దగ్గర వచ్చింది. ఆ లెటర్ నా దగ్గర ఉంది. కలగాపులగం ప్రెడిక్షన్లు చేసుకుంటూ ఎవరికి ఏది అర్థం కాకుండా చేసి నువ్వు సస్తావు అంటావు, నువ్వు బతకవు అని చెప్పడం, నీకు ఇంతమంది పిల్లలు పుట్టారని హాస్పిటల్లో తొంగి చూసి అది వచ్చి తీసుకొచ్చి చెప్పడం, దిస్ ఇస్ రాంగ్ అండి. మూఢనమ్మకాల్ని పారదోలడము, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేయడము అనేది ప్రతి పౌరుడి విధి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఇది ప్రభుత్వం విధే కాదు, ప్రతి పౌరుడు ఆ బాధ్యత తీసుకోవాలి అని చెప్తుంది. కాబట్టి అజ్ఞానం నింపే వాళ్ళను విమర్శించడము అంటే రాజ్యాంగం చెప్పిన సైంటిఫిక్ ధర్మాన్ని పాటించడమే. ఆ బాధ్యతలో భాగంగానే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను, వేణుస్వామి లాంటి వాళ్ళని విమర్శిస్తూ. మరి మీరేం చేయొచ్చు అంటే తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేసే వాళ్ళని, మూఢనమ్మకాలని ప్రోత్సహించేలాగా ఛానళ్ళు తప్పుడు వీడియోస్ని పదే పదే పోస్ట్ చేస్తూ ఉంటే హాయిగా ఆ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయడమే పరిష్కారము. అలాగే ఆ వీడియో దగ్గరికి వెళ్ళి మిస్ఇన్ఫర్మేషన్ కింద యూట్యూబ్కి రిపోర్ట్ చేసి తెలియజేయచ్చు. ఎందుకు అది మిస్ఇన్ఫర్మేషన్, కూడా 1 నిమిషం టైం తీసుకొని మనం చెప్పచ్చు. అలాగే మనకు చాలామంది లాయర్లు ఉంటారు, వాళ్ళు కనుక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోగలిగితే జనాన్ని తప్పుదారి పట్టించే ఇట్లాంటి వాళ్ళ భరతం పట్టచ్చు. సో వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ బోల్డ్ ఎంత దొరుకుతుంది. అట్లాంటి లాయర్లు ఎవరైనా ఉంటే ఇలాంటి జనాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళ గురించి సీరియస్గా ఒక లుక్ వేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందితో షేర్ చేసుకోండి, మన ఛానల్ నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. మీరు మెంబర్స్గా చేరితే మన ఛానల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని నేను ముందుకు తీసుకొని రావడానికి సాధ్యమవుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 5 ఎలాచీలు మనీ పర్స్లో పెట్టుకోండి. ఆ పర్స్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఇంకా